వనజగారు మచిలీపట్నం నుంచి రాస్తున్నారు. దానాలలో గొప్ప దానం ఏది తెలియజేయగలరంటూ కోరుతున్నారు. దానాలలో అన్నదానం గొప్పది, సర్వోత్తమమైనటువంటిది. అయితే ఎదుటివారు ఏ వస్తువును అపేక్షిస్తున్నారో, ఏ వస్తువు యొక్క అవసరంలో ఉన్నారో, ఆ సమయంలో వారికి ఆ వస్తువును అందజేస్తే అది గొప్ప దానం అవుతుంది. అన్నదానం గొప్పది నిజమే, కానీ ఎదుటి వ్యక్తి దాహంతో బాధపడుతున్నాడు, అప్పుడు వాడికి జలదానం గొప్పది. ఎదుటి వ్యక్తి ఏదో ఒక సందేహం తీరక ప్రశ్న వేసుకొని సమాధానాన్ని అన్వేషిస్తూ కొట్టుమిట్టాడుతున్నాడు, అలాంటి వాడికి ఆ సమాధానం ఇవ్వడం గొప్పది. ఎదుటివాడు భోంచేశాడు, దాహము తీసుకున్నాడు, తీరింది, అన్నీ బాగానే ఉన్నాయి, ధరించే వస్త్రము అనుకోకుండా ఒకనొక సమయంలో కూడని చోట చిరుగుపడింది, ఆ సమయంలో వాడికి ఒక వస్త్రం ఇస్తే సంతోషిస్తాడు. మరొక వ్యక్తి మంచి ఎండలో వీధిలో పడిపోతున్నాడు, చెప్పులు లేవు, పాదరక్షలు లేవు, ఎండాకాలం, అక్కడ అతనికి దాహం కాదు, భోజనము కాదు, వస్త్రము కాదు, అతనికి కావలసినవి ఆ నిమిషంలో పాదరక్షలు లేదా ఛత్రమగొడుగు. ఎదుటి వ్యక్తి ఏ అవసరంలో ఉన్నాడో గమనించి ఆ అవసరాన్ని తీర్చే విధంగా మనం దానం చేస్తే అది గొప్ప దానం అవుతుంది. అన్నింటికంటే కూడా దానాలలో ఏది అని చెబితే మట్టుకు శాస్త్ర విషయాలలో అన్నదానం గొప్పది అని చెప్పబడి ఉంది. అన్నింటికంటే మించి ఎదుటి వ్యక్తి అవసరం గమనించి అతడు అడగకుండా నాకు ఇది కావాలండి అని నోరు విడిచి ఎదుటివాడు అడగకుండా అతడి అవసరం ఏమిటో గమనించి ఆ అవసరాన్ని మనం నెరవేర్చగలిగితే అది ఉత్తమమైన దానం అవుతుంది. నాకు తెలిసి నా శరీరం నాకు కొంత జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నది, ఇది అంగగత జ్ఞానము అంటారు, దీన్నే ఇంగిత జ్ఞానము అంటారు. ఎవరన్నా పెద్దవాళ్ళు తిడుతూ ఉంటే కూడా ఆ మాత ఇంగితం లేదురా అంటారు. అంగగతమైన జ్ఞానం, నా శరీరము, నా అవసరాలు, నా అవయవాలు నా బుద్ధికి కొంత స్ఫురింపజేస్తుంటాయి, ఇవి అవసరాలు ఉన్నాయి నీకు అన్నట్లుగా. అవి లేకుండా వ్యవహరించేవాడు ఇంగిత జ్ఞానం లేనివాడు, మూర్ఖుడు. ఇతరులు, పరులు, ఎదుటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ శరీరపు కదలికలను అనుసరించి వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకుని ఆ మనసుకు అనుగుణంగా మనం మాట్లాడగలిగితే, వాళ్ళ మనసుకు అవసరమయ్యేటట్లుగా వస్తువులను ఇవ్వగలిగితే, వాళ్ళకి ఏం కావాలో తెలుసుకుని, వాళ్ళు చెప్పకర్లా, తెలుసుకుని ఆ విధంగా మనం ప్రవర్తించగలిగితే అది ఉత్తమోత్తమమైన దానం అవుతుంది. దానికి పరేంగిత జ్ఞానము అని పేరు. ఇతరుల యొక్క అంగగతమైన జ్ఞానమును మనం తెలుసుకోవడం. కాబట్టి దానాలలోకెల్లా ఏ దానం గొప్పది అంటే అన్నదానమే అని జ్ఞాపకం పెట్టుకుందాం. భాగవతాది అనేక పుణ్యగ్రంథాలు అన్నదానమునకు ఉండేటటువంటి ప్రశస్తిని, ప్రాముఖ్యతను శ్లాఘించాయి, వర్ణించాయి. అలాగే ఎదుటివారు ఏ అవసరంలో ఉన్నారో గమనించి ఆ అవసరానికి అనుగుణంగా మనం ఆయా పదార్థాలను అందజేయగలిగితే అది గొప్ప దానం అవుతుంది. ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, దీపావళి మతాపాలు కాల్చుకోవాలని బాధలో ఉన్నాడు. ఆ నిమిషంలో వాడికి, ఒరే నీవు పాలు తాగరా, నీకు స్వీట్లు ఇస్తానురా, మిఠాయిలు ఇస్తానురా అని పెడితే వాడు ఆనందపడతాడా? ఆ నిమిషంలో వాడికి కావలసినవి మతాపాలు. అట్లాగే ఎవరికి ఏది అవసరమో అది ఇస్తే అది గొప్ప అవుతుంది. న కర్మణాన ప్రజయాధనేన త్యాగే నైకే అమృతత్వమానసు అని వేదవాక్యం. నాకేమీ అక్కరలేదు అనే భావనతో ఉంటూ నాకు అక్కరలేని వాటిని ఎదుటివాడికి ఇచ్చేస్తే అది కూడా దానం కాదు. నాకు అక్కరలేని వాటిని ఎదుటివాడికి ఇచ్చేస్తే కూడా దానం కాదు. ఎదుటివాడికి ఏది అవసరమో అది తెలుసుకొని ఇవ్వాలి. కామేన వా ప్రతిగృహామి కామైతత్తే ఏషాతే కామ దక్షిణ వేదం చెప్తుంది. ఇచ్చేవాడు దాత ప్రతిగ్రహీత్రే నవచ, చాలా పెద్ద కథ ఉంది అక్కడ. ఇచ్చేవాడి అవసరం ఏమిటి అంటే తీసుకునేవాడి అవసరాన్ని గమనించి వాడు ఆ మాట చెప్పకుండానే వీడు గమనించి ఇవ్వగల నేర్పు పెంచుకోవడం. దానాల్లోకి ఎలా గొప్పది అన్నదానం,
అంతకంటే మించి గొప్పదానం ఏమిటి అంటే ఎదుటి వ్యక్తి మనసును తెలుసుకుని దానికి సంబంధించిన అంశాన్ని వస్తువును విషయాన్ని అందజేయడం, ఇది గొప్పదానం.